జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు నమస్తే మీరు చూస్తున్నారు జనం సాక్షి నా పేరు రేష్ని ముందుగా హెడ్లైన్స్ మహారాష్ట్రలో ఉద్దవ్ సర్కార్ షాక్ గుజరాత్ లో పన్నెండు మంది ఎమ్మెల్యేల క్యాంప్ అగ్నిపత్ పై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మా వాదనలు కూడా వినండి సుప్రీంకోర్టుకు కేంద్రం వినతి తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు అగ్నిపత్ ఆపేదాకా పోరు ఫార్టీ సెవెన్ కేసులో ఎమ్మెల్యేకు పదేళ్లు జైలు శిక్ష అగ్నివీరుల భవిష్యత్ భద్రం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పదిహేడు వేల అడుగుల ఎత్తులో గడ్డ కట్టించే చలిలో ఏపీలోని శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమికి షాక్ తగిలింది ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు గుజరాత్ లో క్యాంపు నిర్వహిస్తున్నట్లు సమాచారం దీంతో మహారాష్ట్రలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో శివసేన నేతృత్వంలోని ఎంవిఏ కూటమికి ప్రతిపక్ష బీజేపీ పార్టీ షాక్ ఇవ్వగా మంగళవారం ఎమ్మెల్యే గుజరాత్ లోని సూరత్ వీరంతా గుజరాత్ కు చెందిన కీలక నేతలతో టచ్ లో ఉన్నట్లు సమాచారం ఈ పరిణామంతో ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ చిక్కుల్లో పడ్డట్లయింది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఇవాళ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు శివసేన ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండేతో పది పన్నెండు మంది ఎమ్మెల్యేలు గుజరాత్ లోని ఓ హోటల్లో క్యాంప్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఏక్నాథ్ షిండే సోమవారం నుంచి పార్టీకి అందుబాటులో లేకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి ఈ క్రమంలో మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై కేంద్ర మంత్రి బీజేపీ నేత నారాయణ రారే ప్రశ్నించగా స్పందించేందుకు నిరాకరించారు మిలిటరీ రిక్రూట్మెంట్ స్కీమ్ అగ్నిపత్ కు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం కేవియట్ ను దాఖలు చేసింది అగ్నిపత్ కు సంబంధించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉన్నట్లయితే తమ వైపు నుంచి కూడా వాదనలను వినాలని కేంద్రం కోరింది ఇప్పటి అగ్నిపత్ కు వ్యతిరేకంగా మూడు పిటిషన్లు దాఖలయ్యాయి హర్ష్ అజయ్ సింగ్ అనే అడ్వకేట్ నిన్న ఒక పిటిషన్ వేశారు అగ్నిపత్ అమలుపై మరోసారి పునరాలోచించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని తన పిటిషన్ లో అజయ్ కోరారు అంతకు ముందు ఎంఎల్ శర్మ విశాల్ తివారి అనే ఇద్దరు లాయర్లు కూడా అగ్నిపత్ కు వ్యతిరేకంగా పిటిషన్లు వేశారు సాయుధ బలగాల నియామకాలకు సంబంధించి శతాబ్ద కాలంగా ఉన్న ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టేసి చేస్తుందని కనీసం పార్లమెంట్ ఆమోదం కూడా లేకుండానే అగ్నిపత్ ను అమలు చేస్తుందని ఎంఎల్ శర్మ తన పిటిషన్ లో పేర్కొన్నారు అగ్నిపత్ వల్ల జాతీయ భద్రత సైన్యం ఎలాంటి ప్రభావానికి గురవుతుందో అంచనా వేయడానికి సుప్రీంకోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని అడ్వకేట్ విశాల్ తివారీ తన పిటిషన్లో కోరారు దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి వరుసగా ఐదు రోజులు పన్నెండు వేలకు పైగా కేసులు నమోదు కాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై మూడు కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి నిన్నటితో పోలిస్తే ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతం కేసులు తగ్గాయి అటు కరోనాతో కొత్తగా పదిహేడు మంది మృతి చెందారు దీంతో మృతుల సంఖ్య ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభైకి చేరుకుంది కొత్తగా ఏడు వేల రెండు వందల తొంభై మూడు మంది రోగులు డిశ్చార్జ్ కావడంతో కోలుకున్న వారి సంఖ్య నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షల పదిహేను వేల నూట తొంభై మూడుకి చేరింది కాగా ప్రస్తుతం దేశంలో డెబ్బై తొమ్మిది వేల మూడు వందల పదమూడు యాక్టివ్ కేసులున్నాయి రోజువారి పాజిటివిటీ రేట్ రెండు పాయింట్ ఐదు ఐదు శాతంగా ఉందని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది సాయుధ దళాల్లో తాత్కాలిక నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపత్ స్కీమ్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు సోమవారం తలపెట్టిన భారత్ బంద్ ప్రభావం పలు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపించింది బంద్ నేపథ్యంలో సోమవారం ఆరు వందల పన్నెండు సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది బంద్ నేపథ్యంలో జమ్మూలో ఆర్మీ ఉద్యోగార్థులు కాంగ్రెస్ ఆప్ నేతృత్వంలో భారీ ఎత్తున నిరసనలు జరిగాయి ఆందోళనల్లో భాగంగా రోడ్లను దిగ్బంధించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బంద్ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు కీలక రోడ్లను మూసివేయడంతో ఢిల్లీ సహా దేశ రాజధాని ప్రాంత పరిధిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఢిల్లీ గురుగ్రామ్ ఎక్స్ప్రెస్ హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది అగ్నిపత్ తో పాటు తమ నాయకుడు రాహుల్ గాంధీపై బిజెపి ప్రతికార రాజకీయాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ నిరసనలు నిర్వహించింది నగరంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు హర్యానాలోని ఫతేహాబాద్ రోహతక్ తదితర ప్రాంతాల్లోని రోడ్లను నిరసనకారులు దిగ్బంధించారు ఆందోళనకారులు దాడి చేస్తారన్న అనుమానంతో అంబాలా రెవారి సోనిపేట్ తో పాటు లోని లుధియానా జలంధర్ అమృత్సర్ రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు ఆర్జేడి ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ కు పదేళ్ల జైలు శిక్ష పడింది పాట్నాలోని ఎంపీ ఎమ్మెల్యే శిక్షను ఖరారు చేసింది ఆగస్టులో ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ ఇంటి నుంచి సెవెన్ గన్ను సీజ్ చేశారు దాంతో పాటు కూడా స్వాధీనం చేసుకున్నారు స్పెషల్ జడ్జ్ త్రిలోకి ధుబే ఇవాళ తీర్పును వెలువరించారు అనంత్ సింగ్ ను చోటే సర్కార్ అని పిలుస్తుంటారు అక్రమ రీతిలో ఏకే ఫార్టీ సెవెన్ గన్ కలిగి ఉన్న కేసులో జూన్ పద్నాలుగవ ఎమ్మెల్యేను కోర్టు దోషిగా తేల్చింది ఇంటి నుంచి గన్లను స్వాధీనం చేసుకున్న తర్వాత ఎమ్మెల్యే పరారీ అయ్యారు ఆ తర్వాత న్యూఢిల్లీలో పోలీసులకు లొంగిపోయారు రెండు వేల ఐదు నుంచి మొఖామా సీట్ నుంచి వరుసగా ఆయన గెలుపొందారు సీఎం నితీష్ కు మంచి మిత్రుడు కార్యం రెండు వేల పదిహేనులో జేడీయూ నుంచి అనంత్ వెళ్లిపోయారు ఆ తర్వాత ఆయన ఆర్జేడీలో చేరారు అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీంపై నిరసనలు మిన్నంటిన నేపథ్యంలో అగ్నివీరుల భవిష్యత్ కు డోకా ఉండదని వారి భవిష్యత్పై ఆందోళన అవసరం లేదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భరోసా ఇచ్చారు రెగ్యులర్ లోకి తీసుకునే అగ్నివీరులకు కఠోర శిక్షణ లభిస్తుందని నిర్దిష్ట కాలంలో మెరుగైన అనుభవం సాధిస్తారని చెప్పారు అగ్నివీరుల భవిష్యత్ పూర్తిగా భద్రమేనని హామీ ఇచ్చారు అగ్నిపత్ స్కీమ్ ను సమర్థించిన అజిత్ దోవల్ యువ సుక్షిత సేనలు సైన్యానికి అవసరమని అన్నారు రెజిమెంటల్ వ్యవస్థ యథావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు అగ్నిపత్ ను వ్యతిరేకిస్తూ జరుగుతున్న హింసాత్మక నిరసనలపై అజిత్ దోవల్ ఆందోళన వ్యక్తం చేశారు విధ్వంసం హింస కాండను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు అగ్నిపత్ నిరసనల వెనుక కొందరి స్వార్థ ప్రయోజనాలు దాగున్నాయని సమాజంలో చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతోనే కొందరు అగ్నిపత్ ను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు హింసాకాండను ఎవరు సమర్థించుకోలేరని అన్నారు అగ్నిపత్ నిరసనలపై స్పందిస్తూ హింసాత్మక నిరసనల విషయంలో నిందితులను గుర్తించారని విచారణ జరుగుతుందని పేర్కొన్నారు దేశ సరిహద్దుల్లో శరీరాలను క్షణాల్లో గడ్డ కట్టించే చలలో సముద్ర మట్టానికి దాదాపు పదిహేడు వేల అడుగుల ఎత్తులో అంతర్జాతీయ యోగ దినోత్సవం ఘనంగా జరుగుతుంది మానవత్వం కోసం యోగా అన్నది ఈ ఏడాది ధీమ్ గా పెట్టారు తెల్లవారుజాము నుంచే బేస్ క్యాంపుల్లోని సైనికులు సూర్యోదయానికి స్వాగతం పలుకుతూ యోగాసనాలు వేశారు ఇండో టిబిటెన్ బార్డర్ పోలీసులు లడాక్ లో యోగాసనాలు వేశారు సముద్ర మట్టానికి పదిహేడు వేల అడుగుల ఎత్తులో వేసిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి గడ్డ కట్టించే చలలోను యోగాభ్యాసాలు విన్యాసాలు చేయడమే కాదు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక పాటను కూడా అంకితం చేశారు యోగాకు విశ్వవ్యాప్తంగా ప్రజాదరణతో పాటు గుర్తింపు పెరగడం గుర్తించి ఐక్యరాజ సమితి జూన్ ఇరవై ఒకటవ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసింది రెండు వేల పద్నాలుగులో డిసెంబర్ పదకొండున ఐరాసై చేసిన ప్రకటనను భారత్ సహా ప్రపంచ దేశాలు స్వాగతించి యోగాను మానవుల దైనవందిన జీవితాల్లో భాగం చేయాలని ప్రయత్నిస్తున్నాయి ఇవాళ ఎనిమిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లో సముద్ర మట్టానికి పదహారు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఐటీబీపీ క్యాంప్ లో మంచు వీలు యోగా యోగాసనాలు వేశారు అటు ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ లోను యోగాసనాలు వేశారు అస్సోంలోని బ్రహ్మపుత్ర నది తీరంలోను యోగాభ్యాసం చేశారు ఇవి ఈ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి జనం సాక్షి జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు